డాడీ ఇంత పని చేశారంటే వదలొద్దు మమ్మీ వెంటనే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకుందాం అవసరం లేదు నేను యుఎస్ వెళ్ళడానికి క్లియరెన్స్ వచ్చింది మమ్మీ స్టాంపింగ్ కూడా అయిపోయింది ఇంకో 10 రోజులు అంతే మమ్మీ వెళ్ళిపోతాను వాళ్ళిద్దరి మధ్య గొడవలకి నేను సెంటర్ పాయింట్ కావడం నాకు ఇష్టం లేదంటే సొంత అన్న చెల్లెలు వాళ్ళు వాళ్ళని చూసి అలా మాట్లాడడం ఎంత తప్పండి అందరూ తల ఒక రాయి వేస్తున్నారు మనం కూడా వేస్తే సరిపోతుంది కదా అనుకునే వాళ్ళు తప్ప ఆపే వాళ్ళు అడ్డుపడే వాళ్ళు ఉండరు కదా అందుకేరా తన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుందిరా ఏంటతయ్య ఇది మనం అందరం ఇక్కడ ఉంటే మనల్ని కాదని మనకి దూరంగా వెళ్లి తన ఏం సాధిస్తుంది మనసుకి గాయమైందని మీరే చెప్తున్నారు ఇలాంటి సమయంలో మనమే తనకి సహాయంగా ఉండాలి కానీ అలా ఒంటరిగా అంత దూరం పంపించేస్తామా నేనేం చేయనురా చిన్న మీరు చెప్తే ఆగిపోతుంది కదా తాతయ్య అయినా ఆ సంబంధం పోతే మరో సంబంధమే దొరకదా అను లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే దానికి అదృష్టం ఉండాలి తాతయ్య చిన్న ఇప్పుడు అను ఎవరి మాట వినే పరిస్థితిలో లేదురా అనవసరంగా ఇప్పుడు మనం వద్దు అని చెప్పి మన మాట పోగొట్టుకోవడమే తప్ప ఏ మాత్రం ఉపయోగం లేదు తను ఇప్పుడు వెళ్ళటం మంచిదే అని నాకు అనిపిస్తుందిరా వెళ్ళి చదువుకొని కనీసం తనైనా మనశ్శాంతిగా ఉంటుంది కదా సరే నేను బయలుదేరతానరా ఆ ఎక్విప్మెంట్ గురించి కాస్త ఆలోచించు గ్యారేజ్ మార్చకపోయినా ఉన్న ఎక్విప్మెంట్ అయినా మార్చు వస్తాను వస్తారా పండు సరే తాతయ్య ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు అను వెళ్ళిపోతుంది అన్నారు కదా వెళ్ళి ఆపరా తన పెళ్లి ఆపాను కదరా ఇంకా ఏం చెప్పి ఆపమంటావు అందులో నీ తప్పే ఉందిరా తాతయ్య కూడా అదే చెప్తున్నారు కదా కానీ కారణం అయితే నేనే కదరా ఏం మాట్లాడమంటావు అసలు అన్నతో మాట్లాడాలంటేనే నా మొహం చెల్లట్లేదురా ఇంకేం మాట్లాడని చెప్పు అయితే మరేం చేస్తావు వచ్చిన మనమేం చేయలేను రా పండు ఆ దేవుడే నా చెల్లెలు అనుని ఏదో ఒక రకంగా నాకు దూరం కాకుండా ఆపాలి అమ్మా ఊరుకో ఊరుకో ఎలా ఉంది డాడీ పర్వాలేదు బానే ఉందిరా ఇదిగో ఈరోజే డిశ్చార్జ్ చేస్తానన్నారు అరే రోహిత్ నాకు చాలా భయం వేసిందిరా ఆ క్షణంలో ఏం చేయాలో నాకు తెలియలేదు దగ్గరలో ఉందని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాను సమయానికి డాక్టర్ కూడా లేరు నిజంగా ఇక్కడ నర్సు ఒక ఆవిడ ధైర్యం చేసి ప్రాణం పోసిందిరా మీ నాన్నకి ఆవిడ లేకపోతే మన జీవితాలు ఏమైపోయాయో చంద్రశేఖర్ గారు ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి మీరే మందులు ఎప్పుడు వాడాలో ఏ టెస్టులు ఎప్పుడు చేయించాలో అన్ని ఇందులో రాసిపెట్టున్నాయి టైం ప్రకారం అన్ని తీసుకోండి అమ్మా కర్ణ ఇదిగో వీడే మా అబ్బాయి రోహిత్ అరే రోహిత్ నన్ను కాపాడిన దేవత వీడేరా నమస్కారం అండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను డాక్టర్ చదివింది నువ్వేనా బాబు అవునండి అయితే నువ్వే చెప్పు ఇది నా డ్యూటీ కదా నేనేదో ఘనకార్యం చేసినట్టు నన్ను పొగిడేసి చాలా ఇబ్బంది పెట్టారు మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎంత పొగిడినా అది చాలా తక్కువేనండి అమ్మ కర్ణ నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలమ్మా ప్రతి వారం వస్తానండి మీ హెల్త్ చెకప్ చేయాల్సింది నేనే కదా మీరొద్దన్నా వస్తాను డిశ్చార్జ్ సమరీ రెడీ చేశాను ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు చాలా థ్యాంక్స్ డాక్టర్ అమ్మ కరుణ నేను సుమంగళిగా ఇంటికి వెళ్తున్నానంటే అది నీ చలవేనమ్మా మా కోసం నువ్వు తప్పకుండా ఇంటికి రావాలి నేను నా భగవంతుడి చల్లగా చూడాలి వస్తామమ్మా వెళ్తామండి పదండి
నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది చందు. విన్నావుగా వాళ్ళు ఎంత సంతోషంతో నిన్ను దీవించారు. వాళ్ళ దీవెనలు ఊరికే పోవు, నీ పుణ్యం ఊరికే పోదు. నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. నాకింతకంటే జరగాల్సిన మంచి ఉందా అంటే నా పుణ్యం ఏదైనా ఉంటే అనుకి మంచి జరగాలి. పాపం తన మీద పడిన అపనిందా తొలగిపోవాలి. ఎంత మంచి మనసుతో ఎవరు దీవించినా నా జీవితంలో విషాదాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. రాత్రికేనమ్మా ఫ్లైట్? ఇమిగ్రేషన్ కి 2 గంటల ముందుగా ఉండాలి కాబట్టి సాయంత్రం 5 గంటల కల్లా బయలుదేరాలి. నా మాట వినను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్తే నేను తట్టుకోలేనమ్మా. నా కోసమైనా ఉండిపోమ్మా ప్లీజ్. నా కోసం గొడవలు పడ్డం మానే మమ్మీ అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకున్నావా మమ్మీ? మనం చూసేవన్నీ నిజాలు కాదు, విన్నవన్నీ కరెక్ట్ కాదు అని నాకు చెబుతూ నువ్వు మాత్రం డాడీతో గొడవ పడుతూనే ఉన్నావు. అంటే నీ నాన్న తప్పేం లేదంటావా? తప్పు నీది అని నేను చెప్పడం లేదు మమ్మీ. ఎవరిదో చెప్పగలిగే వయసు కూడా నాకు లేదు మమ్మీ. కానీ నేను మాత్రం ఇక్కడ ఉండలేకపోతున్నాను. నా కోసం డైవర్స్ నోటీస్ చింపేసిన రోజు మా మమ్మీ నా కోసం తన పంతాన్ని వదులుకుంది అని సంతోషించాను. కానీ నోటీస్ చింపేసినా నోటికి మాత్రం పని చెబుతూనే ఉన్నావు మమ్మీ. నా కష్టం నీకేం తెలుసే ఆడపిల్లవి. నువ్వైనా నా బాధను అర్థం చేసుకుంటావు అనుకుంటే చివరికి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నేను ఎవరిని అర్థం చేసుకోలేను మమ్మీ. నేనే కాదు ఎవరు ఎవరి బాధల్ని అర్థం చేసుకోలేరు. అందుకే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. చూడు మమ్మీ, నా పెళ్లి విషయంలో నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నేను కాదనలేదు. అలాగే ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయంలో కూడా నువ్వు కూడా కాదు వద్దు అని మాత్రం చెప్పొద్దు. ఒంటరిదాన్ని అయిపోతానే. కనీసం నా మనసులో బాధని చెప్పుకునే వాళ్ళు కూడా లేకుండా నేను ఒంటరిదాన్ని అయిపోతాను. అమ్మ లేదు, నాన్న లేడు, నా భర్త కూడా నాకు కాకుండా పోయాడు. నాకుంది నువ్వు ఒక్కదానివే అను. నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు పిచ్చెక్కుతున్నాను. నాకు పిచ్చెక్కేలా ఉంది మమ్మీ. బయటకు వెళ్లి అందరి చేత మాటలు పడలేను, అందుకే వెళ్ళిపోతాను మమ్మీ. అది కాదను ప్లీజ్ మమ్మీ, దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చెయ్యొద్దు. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు మమ్మీ. నేను బయలుదేరడానికి సూట్ కేసులు సర్దుకుంటున్నాను. తను
వెళ్ళిపోవడానికి సగం మనమే కారణం తెలుసా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన అమ్మాయిని మనకు దూరంగా వెళ్తానంటే కనీసం ఆపలేకపోతున్నాం అసలు మీకు చీమ కుట్టినట్టైనా ఉందా లేదా చీమ కుట్టినట్టు కాదు గుండెల్లో గుణపాలతో కుచ్చినంత బాధగా ఉంది మరంత బాధ ఉంది కూడా మీరే చేయలేకపోతున్నారా మీరు చెప్తే వింటుంది కదా వద్దని చెప్పండి నాకు అర్థమైందిలేండి ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏవి అనను సరేనా అను వెళ్ళిపోతే నేను తట్టుకోలేనండి వెళ్ళాపండి మీకు బండి పెడతాను ఆపండి ఆపగలిగే శక్తి నాకుంటే అసలు ఆ పేపర్స్ మీద సంతకాలు ఎందుకు పెడతాను నా వల్ల కాని పని గురించి నేనే మాట్లాడగలను అంటే అను మీద మీకు ప్రేమ లేదా తను వెళ్తుంటే మీకు బాధ లేదా బాధ ఉందని చెప్పినా అను ఆగే పరిస్థితి లేదు ఆగమని అడిగే అర్హత మనకి లేదు తను విసిగిపోయి వెళ్తాను అని అంటుంది ఎవరు చెప్పినా తను వినదు చేస్తున్నావురా నీ కోసం అక్కడంతా వెతుకుతూ ఉంటే ఇక్కడికి వచ్చినావా పద వెళ్దాం ఎక్కడికి తీసుకెళ్తావురా పండు ఇంటికేగా నన్ను తీసుకుని వెళ్ళటం కదరా నీకు చేతరైతే నా చెల్లెలు అను నాపరా అను ఈ అన్నయ్యని ఈ దేశాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోకుండా ఆపరా ఏమైందిరా చిన్న బాధగా ఉందిరా మనసంతా చాలా బాధగా ఉందిరా అను వెళ్ళిపోతాను అంటే బాధగా ఉందిరా వీడికేంటి ఇంత బాధ ఏంటి అని ఆశ్చర్యపోతున్నావా నాకు మొట్టమొదటిసారి ఆత్మీయతను పరిచయం చేసిన దేవతరన్న చెల్లెలు నన్ను అన్నయ్య అనే పిలుపుతో పలకరించి నా జీవితానికి అర్థాన్ని కల్పించిన చిట్టి చెల్లెలు రాను అలాంటి అను వెళ్ళిపోతుందిరా కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోతుందిరా వెళ్ళిపోనిరా ఇంత జరిగాక అను ఇక్కడుండి మాత్రం ఏం చేస్తుంది అందరూ తలో మాట అంటుంటే విని కుమిలిపోవటం అయినా తప్పుతుంది తను కూడా వెళ్ళిపోతే ఇక్కడ నన్ను ఆప్యాయంగా పిలిచేదెవర్రా ఎందుకు లేరా మీ అమ్మలేదా నాన్నలేడా తాతయ్యలేరా ఉన్నారు అందరూ ఉన్నారు అందరికీ నేను ఒక ఆత్మీయుణ్ణే అమ్మా నాన్నలకి కొడుకు లాంటి వాడినే కానీ కొడుకుని కాదు తాతకి మనవాళ్ళ లాంటి వాడినే కానీ మనవణ్ణి కాదు ఒక్క అనుకేరా నేను అన్నయ్యని తను ఒక్కటేరా నన్ను అన్నయ్య అని పిలిచేది అలాంటి చెల్లెలకి నా వల్లే అన్యాయం జరిగిందిరా పండు నువ్వు కూడా కావాలని చేసింది కాదు కదరా అప్పటికీ ఆ పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు కూడా పట్టుకున్నావు అంతకంటే ఇంకేం చేస్తావు చెప్పు అంతకంటే ఏం చేయలేము అని తెలిపోయిందిరా చివరికి దేశం విడిచిపోతుంటే కూడా ఆపలేను అని తెలిపోయిందిరా
ఇంకొకసారి ఆలోచించు. నేను ఇక నుంచి ఏం మాట్లాడను, ఏ మాట అనను. నా పని తప్ప మరో దాంట్లో తలదూర్చును, సరేనా? ఎందుకమ్మా నా కోసం నీ బాధను భరించాలి? నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు, ఎందుకంటే నీ కష్టం ఎలాంటిదో నీకే బాగా తెలుసు. నేను ఎంత వద్దు అన్నా నువ్వు భరించలేకపోయావు అంటే ఆ కష్టం నిన్నెంత బాధిస్తోందో. నేను కూడా ఉండను కాబట్టి నువ్వు డాడీతో గొడవ పడినా ఏం చేసినా నీకు ఇబ్బందే ఉండదు. చివరికి నువ్వు కూడా నన్ను సాధిస్తున్నావాను. ఇది సాధింపు కాదు మమ్మీ, నేను అనుకున్నది సాధించటం కోసం నా దారిని నేను వెళ్తున్నాను అంతే. ఒక్క నిమిషం మమ్మీ. మమ్మీ ఈ డ్రెస్ నీకు గుర్తుందా? చూడగానే నీకు విపరీతంగా నచ్చేసింది. దీనికోసం ఎవరో పోటీ పడితే డబుల్ రేట్ ఇచ్చుకున్నావు. నేను వేసుకుంటే ఎంత ఆనందపడ్డావో గుర్తుందా? దీన్ని ఇక్కడే హ్యాంగర్ కి తగిలించి వెళ్తున్నాను. దీన్ని చూడగానే నేను నీ కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు కోపం వస్తే తిట్టుకోవచ్చు, బాధ అనిపిస్తే పంచుకోవచ్చు, సరేనా? అదేదో నువ్వే ఉంటే నీతోనే పంచుకునేదాన్ని కదా. నువ్వు దూరంగా వెళ్ళిపోయి నీ జ్ఞాపకాలు ఇక్కడ పెట్టిపోతున్నావా? నేను ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటున్నాను అని చెప్పడం కోసమే ఇది ఇక్కడ పెడుతున్నాను మమ్మీ. డాడీని కలిసి వస్తాను. ఏం డాడీ, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా. ఇంతకీ నీ ఫ్లైట్ టైం ఎన్నింటికి? మీకు తెలుసు కదా డాడీ, తెలుసు కూడా అడుగుతున్నారా? పోనీ ఉండిపోవచ్చు కదమ్మా. ఎలా డాడీ, మీరు నన్ను ప్రేమగా చూసుకున్నా బయట వాళ్ళు ఏదో ఒక మాట అనుకుండా ఉంటారా? నేను బాధపడిన ప్రతిసారి మమ్మీకి బాధ కలుగుతుంది. అటు చిన్న అన్నయ్యని ఇటు మిమ్మల్ని ఇద్దరిని కలిపి గొడవ చేస్తూనే ఉంటుంది. ఇన్ని గొడవల మధ్య నేను ఇక్కడ ఉండే చేయగలిగింది ఏముంది డాడీ? కనీసం అక్కడుండి చదువుకుంటే అయినా మైండ్ అయినా కాస్త డైవర్ట్ అవుతుంది. నాకు ఎలాగో ఎంఎస్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది కదా. నిజమేనమ్మా, కానీ మనసుకే చాలా కష్టంగా ఉందమ్మా. అందుకే కదా డాడీ, ఇదిగో మీకు నా ఫోటో ఇస్తున్నాను. ఈ ఫోటో అంటే మీకు చాలా ఇష్టం కదా, అందుకే పొద్దున్నే లేవగానే మీకు నా మొహం చూడటం ఇష్టం కదా, అందుకే ఇక్కడ పెడుతున్నాను. లేవగానే నన్ను చూడండి, నాతో మాట్లాడండి, నన్ను పలకరించండి. రండి డాడీ, టైం అవుతుంది. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నన్ను నవ్వుతూ పంపించండి. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే మమ్మీ. మీ ఇద్దరు నన్ను ఆశీర్వదించండి. పదను మనుషులింత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ, మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు, త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు.
వస్తాను మమ్మీ. వస్తాను డాడీ. జాగ్రత్తలు. ఎక్కడికమ్మా? యుఎస్ బయలుదేరుతున్నావా? వద్దమ్మా, నువ్వు వెళ్లాల్సింది అమెరికా కాదు, మా ఇంటికి కోడలిగా రావాలి. రాజా గారు, మా వల్ల చాలా పెద్ద పొరపాటే జరిగింది, మీరు మమ్మల్ని క్షమించాలి. ఏంటండి మీరు మాట్లాడేది? నిజానిజాలు తెలుసుకోకుండా చాలా తొందరపడి మీ అమ్మాయిని అనారాని మాటలన్నీ అనేశాను.